అల్హమ్దులిల్లాహ్ వసలాతు వసలాము అలా రసూలిల్లాహ్. ప్రియ వీక్షకులారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం మనిషి ముక్తికి మోక్షానికి మూల సూత్రాలు. ప్రియ వీక్షకులారా, గత ఎపిసోడ్లో మనం మనిషికి ముక్తిని మోక్షాన్ని ప్రసాదించే అత్యద్భుత మూడు సాధనాల గురించి, సూత్రాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని సాధనాలు మరియు సూత్రాల గురించి ఇన్షాల్లా తెలుసుకుందాం. అభిమాన మిత్రులారా, ఇహపరాల మనిషిని ముక్తికి మోక్షానికి అర్హుణ్ణి చేసే నాలుగవ సాధనం ఏమిటంటే, అదే తక్వా. దైవభీతి. హజరత్ అలీ రదియల్లాహు అన్హు గారు తక్వా నిర్వచనాన్ని తెలియజేస్తూ చెప్పిన మాట, అల్ ఖౌఫు మినల్ జలీల్ వల్ అమలు బిత్ తన్జీల్ వల్ ఇస్తిఅదాదు లియౌమిర్ రహీల్. అల్లాహ్ సుబ్హానహు తాలా ఎడల, మహోన్నతుడైన అల్లాహ్ సుబ్హానహు తాలా ఎడల భయం భీతి కలిగి ఉండడం, ఖురాన్ గ్రంథానికి అనుగుణంగా జీవించడం, పరలోకం కోసం ఇహలోకంలోనే కావాల్సిన సామగ్రిని సరంజామాను సిద్ధం చేసుకోవడం. అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా తక్వా పరుల్ని ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా ఇన్న అక్రమకుం ఇందల్లాహి అతఖాకుం, తక్వా పరులకు ఎవరికి ప్రాప్తం కానంత గౌరవాన్ని మర్యాదను అల్లాహ్ సుబ్హానహు తాలా అనుగ్రహిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, అంతిమ శుభ పరిణామం అనేది, విజయం అనేది తక్వాపరులకే అని కితాబు ఇచ్చాడు కూడా. కాబట్టి అభిమాన మిత్రులారా, మనల్ని నరకాగ్ని నుండి కాపాడే అత్యద్భుత యొక్క సాధనం తక్వా. మనిషి ఏకాంతంలో కూర్చొని ఉన్నాడు, ఎవ్వరు అతన్ని గమనించడం లేదైతే అకస్మాత్తుగా అతను తాను చేసిన కొన్ని నిర్వాకాల్ని గుర్తు చేసుకుని కుంగిపోతున్నాడు, బాధతో కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అంటే అతని కంటి నుండి రాలే ఆ కన్నీటి బొట్టు అల్లాహ్ సుబ్హానహు తాలాకు మిక్కిలి ప్రియమైనది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇత్తఖిల్లా హైసు మా కుంత, నువ్వు ఎక్కడ ఏ అవస్థలో ఉన్నా అల్లాహ్ ఎడల తక్వా కలిగి జీవించు. నీ వల్ల ఏదేని ఓ నిర్వాకం అనేది జరిగిపోయినట్లయితే, తప్పిదమనేది దొర్లిపోయినట్లయితే, వెంటనే ఓ మంచి కార్యానికి శ్రీకారం చుట్టూ అది దాన్ని ప్రక్షాళిస్తుంది. ప్రజలతో సత్ప్రవర్తన కలిగి జీవించు, నడుచుకో
కనుక అభిమాన మిత్రులారా, ఎవరిలోనైతే తక్కువ ఉంటుందో వారు అన్ని వేళలా అన్ని అవస్థల్లోనూ అల్లాహ్ చూస్తున్నాడన్న భావనలో ఉంటారు. అలాంటి భావనలో ఎవరైతే ఉంటారో మానవ దౌర్బల్యాల మూలంగా కొన్ని సందర్భాలలో వారి వల్ల కొన్ని పొరపాట్లు దొర్లినప్పటికీ కనివిప్పు వెంటనే కలిగి పశ్చాత్తాపం చెందుతారు, ఓ మంచి కార్యానికి శ్రీకారం చుడతారు. అలాగే వారి ప్రవర్తన సాటి ప్రజలతో అత్యద్భుతంగా ఉంటుంది. కనుక ఇవన్నీ తక్వ మధుర ఫలాలే. కాబట్టి తక్వ అనే ఈ అద్భుత సాధనం కూడా మనల్ని ముక్తికి మోక్షానికి అర్హుల్ని చేస్తుంది. ఇక ఐదవ గొప్ప సాధనం ఏమిటంటే నోటిని అదుపులో పెట్టుకోవడం. ఆహార పదార్థాల విషయంలో నోటిని మనం అదుపులో పెట్టుకోకపోతే ఆరోగ్యపరమైన సమస్యలు మనకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ నోటిని అదుపులో పెట్టుకోవడం అనేది దీని గురించి కాదు, మన మాటను అదుపులో పెట్టుకోవాలి అని చెప్పబడుతుంది. కనుక నోరు బాగైతే ఊరు బాగుంటుంది అని పెద్దలు చెప్పారు కదండి. కాబట్టి మా ఎల్ఫిద్ మిన్ కౌలిన్ ఇల్లా లదైహి రఖీబున్ అతీద్, మా నోటి నుండి ఏ ఒక్క మాట అనేది వెలువడినా దాన్ని జోరుకోవడానికి ఇద్దరేసి దైవదూతలు ఉంటారు. మంచి మాట అయితే మంచి దైవదూత, అంటే మంచి కర్మల్లో లిఖించే దైవదూత, అదే ఓ చెడ్డ మాట అయితే, ఒకరిని గాయపరిచే మాట అయితే, బాధ పెట్టే మాట అయితే, కలహాలు రేకెత్తించే మాట అయితే చెడు కర్మని లిఖించే దైవదూత, దాన్ని నమోదు చేసుకుంటాడు. కనుక అభిమాన మిత్రులారా, మన నోటి నుండి వెలువడే ఏ మాటైనా సరే బాధ్యతాయుతంగా అది వెలువడాలే కానీ బాధ్యతారాహిత్యమైనటువంటి వ్యాఖ్య అనేది మన నోటి నుండి వెలువడకూడదు. అది మన స్వయ విషయంలో కానీ, స్వధర్మ విషయంలో కానీ, స్వదేశ విషయంలో కానీ, స్వభాష విషయంలో కానీ, అలాగే మన యొక్క స్వీయ కుటుంబ విషయంలో కానీ, మన నోటి నుండి వెలువడే మాట విషయంలో మనం ఇక్కడు అప్రమత్తంగా మసులుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అభిమానం తులారా, ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాన్ని కూడా మనం కాస్త నెమరి వేసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ప్రతిరోజు తెల్లారగానే శరీర అవయవాలన్నీ కలిసి రుకూ స్థితిలోకి వచ్చి అంత వినయాన్ని పాటిస్తూ నాలుకను ఉద్దేశించి అంటాయంట, ఇత్తఖిల్లాహ ఫీనా, మా విషయంలో నువ్వు అల్లాహకు భయపడు, నువ్వు గనక బాగున్నట్లయితే మేం బాగుంటాము, నువ్వే గనక పాడైపోయినట్లయితే మేము నాశనమే పోతాం. నోటి దురుసుతనం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయి అన్న విషయాన్ని అనేది మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం. కలహాలు కావచ్చు, మతచిచ్చు కావచ్చు, కుటుంబంలోని విభేదాలు కావచ్చు, భార్యాభర్తల మధ్య యొక్క సంబంధ బాంధవ్యాల యొక్క తెగతెంపులు కావచ్చు, ఇవన్నీ పెద్ద పెద్ద విషయాల వలనేవి ప్రభావితం కావు. మాట అనే ఈ తూటా వల్లనే ఈ బంధాలు గాయపడతాయి. కనుక మన మాట ఒక వ్యక్తి జీవితానికి ప్రేరణగా ఉండాలి, ఒక వ్యక్తి ప్రాణం పోసేలా, వ్యక్తికి ప్రాణం పోసేలా ఉండాలి, కానీ ప్రాణం తీసే తూటాగా మన మాట ఉండకూడదు. కాబట్టి అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, అమ్లిక అలైక లిసానక్, నీ నాలుకను నువ్వు అదుపులో ఉంచుకో, నీ మాటను నువ్వు అదుపులో ఉంచుకో. ఎందుకంటే అభిమాన మిత్రులారా, మాట వెలువడనంత వరకు
మనం మాటకి రాజులై ఉంటాం. మన మాటకి మనమే రాజులం, ఎందుకంటే మన నోటి నుంచి అది వెలువడలేదు. ఒక్కసారి మాట అనేది వెలువడేసింది అంటే ఇక ఆ మాటకి మనం బానిసలమైపోతాము. కనుక రాజులా బతకాల, బానిసలా జీవించాలా అన్న యొక్క నిర్ణయం మనమే తీసుకోవాలి. కనుక అవసరం ఉంటే తప్ప మనం మాట్లాడకూడదు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మన్ కాన యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి ఫల్యకుల్ ఖైరన్ ఔ లియస్ము. అల్లాహ్ను మరియు పరలోక జీవితాన్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారు పలికితే మంచి మాట పలకాలి, అన్యదా వారు మౌనం వహించాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే పెద్దలు చెప్పిన మాట కూడా ఏమిటంటే, మాట్లాడడం అనేది అవసరమైనా కూడా మాట్లాడడం అనేది వెండి, మౌనం అనేది దాదాపు అన్ని సందర్భాల్లోనూ అది బంగారంగా ఉంటుంది. అయితే అవసరం వచ్చినప్పుడు మాట్లాడాలి, అలాగే అవసరం ఉన్నా మౌనం వహించడం అనేది మంచిది కాదు. ఎందుకంటే అక్కడ కూడా ప్రవక్త సరసన హెచ్చరించారు, మీరు మంచిని ఆదేశించాలి, చెడుని వారించనైనా వారించాలి. అలా మంచిని ఆదేశించకుండా ఇలా చెడుని కూడా వారించకుండా మీ ఇష్టానుసారం గనక మీరు జీవించినట్లయితే అల్లాహ్ శిక్ష కోసం మీరు ఎదురు చూడండి అని కూడా ప్రవక్త సరసన హెచ్చరించారు. కనుక అభిమాన మిత్రులారా, అవసరం ఉన్న చోట మాట్లాడడంలో తప్పులేదు, కానీ అనవసరంగా మన నోరు జారడం, నోరు పారేసుకోవడం అనేది ఇది ఎంత మాత్రం సమంజసం కాదు, అభిలషణీయం అనేది కాదు. కనుక అభిమాన మిత్రులారా, మనం మన నోటిని అదుపులో పెట్టుకోగలిగినట్లయితే ముక్తిని మోక్షాన్ని మనం పొందగలుగుతాము. అలాగే అనేక మందిని నరకాగ్ని గురి చేసే విషయాల్లో నోరు నోటి వల్ల వెలువడే మాట కూడా ఉంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, తూట పేలిన తర్వాత ఎక్కడో చోట వెళ్ళి తగులుతుంది. అది వ్యక్తికి తగలచ్చు, చెట్టుకు తగలచ్చు, రాయికి తగలచ్చు, రప్పకు తగలచ్చు, భూమిలో పాతుకోవచ్చు. అయితే అది ఖచ్చితంగా వెళ్ళి దేన్నో ఒకదాన్ని గాయపరుస్తుంది. మాట అనేది కూడా ఏంటంటే బాణం వంటిది, ఒకసారి వెలువడేసింది అంటే ఇంకా ఖచ్చితంగా ఎక్కడో చోట వెళ్ళి అది గుచ్చుకుంటాం. కనుక మన మాట ఒకరిని నొప్పించని విధంగా ఉండాలి, మెప్పించే విధంగా ఉండాలనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక అభిమానం ద్వారా మనిషికి ముక్తిని మోక్షాన్ని ప్రసాదించగలిగే మరో అద్భుత సాధనం ఏమిటంటే, ఉపద్రవాల నుండి మనిషి పారిపోవాలి. కనుక నేడు మనం గమనించినట్లయితే ఏవైతే మనకు అనుగ్రహాలుగా ప్రాప్తమై ఉన్నాయి, ఇది స్మార్ట్ ఫోన్ కావచ్చు, స్మార్ట్ టీవీ కావచ్చు, 4G కావచ్చు, 5G కావచ్చు, ఇంటర్నెట్, ఇవన్నీ నిజంగా ప్రపంచాన్ని అగ్గిపెట్టెలో బంధించేశాయి. నిజంగా చెప్పాలంటే అరచేతిలోనే మనం మొత్తం ప్రపంచాన్ని చూసుకోగలుగుతున్నాం. అయితే ఎక్కడైతే ఈ సౌకర్యాలు అనేవి, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ని తగ్గించే పరికరాలు అనేవి నాకు అందుబాటులో ఉన్నాయో అక్కడే అనర్థాల్ని సృష్టించే అనేక మార్గాలు కూడా ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి ఉపద్రవాల నుండి మనం పారిపోవాలి. అవి పరికరాల రూపంలో ఉన్నా సరే, ప్రాంత రూపంలో ఉన్నా సరే, స్థలంలో ఉన్నా సరే, వ్యక్తుల్లో ఉన్నా సరే, వేటి వల్లనైతే సమాజానికి కీడు వాటిల్లే అవకాశం ఉందో, ప్రమాదం ఉందో, అలాంటి వాటి నుండి మనం దూరంగా పారిపోవాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేసేవారు, అలాగే దువా చెయ్యమని ఆదేశించేవారు. దేని గురించి? తఅవ్వదు బిల్లాహి మినల్ ఫితన్ మా ధహర మిన్హా వమా బతన్. అల్లాహ్ సుబ్హానహు తాలాతో ఉపద్రవాల నుండి మీరు రక్షణ వేడుకోండి, అవి మీకు కనిపించేవి అయినా కనిపించనివి అయినా. కనుక చాలా ఉపద్రవాలు మనకు తెలిసినే ఉంటాయి, చాలా ఉపద్రవాల్ని మనం తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం, ఇంకా చాలా చాలా ఉపద్రవాలు అసలు మనకు తెలియనే తెలియవు. కనుక వీటన్నిటి నుండి మనల్ని కాపాడగలిగే ఒక శక్తి ఎవరికి ఉంది అంటే అల్లాహ్ సుబ్హానహు తాలాకు ఉంది. కనుక నిత్యం మనం అల్లాహ్ సుబ్హానహు తాలాతో, అల్లాహ్ మాకు తెలిసిన ఉపద్రవాల నుండి, తెలియని ఉపద్రవాల నుండి,
రక్షణను ప్రసాదించు అని మనం దువా చేసుకుంటూ ఉండాలి. కనుక అభిమాన మిత్రులారా, అదృష్టవంతుడు ప్రస్తుత కాలంలో ఎవరు అంటే, ఇన్న సయీద లమన్ జున్నిబల్ ఫితన్, ఎవరైతే ఈ ఉపద్రవాల నుండి కాపాడబడ్డాడో అతనే నిజమైన సఫలీకృతుడు నేటి కాలంలో. ఎందుకంటే అభిమాన మిత్రులారా, ఏవైతే సామాజిక మాధ్యమాలని మనం చెప్పుకుంటామో, వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, టిక్ టాక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఇలా ఏవైనా సరే, ఇవన్నీ ఒకంత మంచి కోసం ఉపయోగించే యొక్క వేదికలు, సందేహం లేదు. అయితే మంచి కన్నా చెడు కోసమే ఇవి ఎక్కువగా ఉపయోగమవుతున్నాయి. నిజంగా చెప్పాలంటే వీటి దుర్వినియోగం అనేదే అధికంగా మనకు కనబడుతుంది. అభిమాన మిత్రులారా గమనించండి, ఒకప్పుడు మన పరువు అనేది మన ఇంటికి పరిమితమై ఉండేది. అయితే ముఖ్యంగా ఈ టిక్ టాక్ కారణంగా నేడు బాలలు యువకులు పెడతోవ పడుతున్నారు, ఇది వాస్తవం. అయితే ఒకప్పుడు సిగ్గు విడియాలు కలిగి ఉండే యొక్క ఆడపడుచులు, ఆడపిల్లలు, మన పిల్లలు ఇంటి పరువుని బజారు కీడుస్తున్నారు. అనేక సందర్భాలలో బ్లాక్మెయిలింగ్కి గురవుతున్నారు. కారణం, ప్రియుడు అర్ధరంగన చిత్రాన్ని, నగ్న చిత్రాన్ని అడగడం లేదంటే పంపాలని వారికి కలగడం, ఇదే కోవలో భార్యాభర్తలు కూడా ఇలాంటి సంభాషణలు జరపడం, వాటిని హ్యాక్ చేసి కొందరు అప్లోడ్ చేస్తుంటే మరికొందరు దుర్మార్గులు ప్రేమికుల్లా నటిస్తూ ఇలాంటి వాటిని ఏం చేస్తున్నా అంటే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కనుక నిజంగా మన పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారం అవ్వడమే కాకుండా కుటుంబ గౌరవం కూడా మంట కలుస్తుంది. కాబట్టి అభిమాన మిత్రులారా, నేడు పరిస్థితి ఎలా తయారైందంటే చిన్న పిల్లల చేతుల్లో సైతం స్మార్ట్ ఫోన్స్ని ఇచ్చేయడం అనేది గర్వకారణంగా చాలామంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. కాసింత ఏడ్చినా మొబైల్, ఏది చేసినా మారాన్ చేసినా మొబైల్, ప్రతి దానికి మొబైల్. ఈ కారణంగా వీటి యొక్క చెడు ప్రభావం, అసలు ఏ పాపము పుణ్యము తెలియని ఆ పసి యొక్క హృదయాల మీద కూడా పడుతుంది అన్న విషయాన్ని మనం పసిగట్టలేకపోతున్నాం. మరి మనం నిజంగా వారి శ్రేయాన్ని కోరుకునే పేరెంట్స్గా ఉన్నామా, లేదంటే వారి భవిష్యత్తుని నాశనం చేసే యొక్క పేరెంట్స్గా మనం ఉన్నామా అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమాన మిత్రులారా, ప్రస్తుత కాలంలో ఎవరైనా సరే కేవలం ఒక టచ్ తోటి స్వర్గం దారి వైపు వెళ్ళొచ్చు, ఒక టచ్ తోటి నరక బాటన నడవచ్చు. నిజంగా ఈ పరికరాలు ఎలా ఉన్నాయి అంటే ప్రవేశించడమే చెడు మార్గంలో ప్రవేశించేవారు కొందరైతే, ప్రవేశించే విషయంలో మాత్రం వారు మంచిగానే ప్రవేశిస్తున్నారు, కానీ ఉంటూ ఉంటూ వెళుతూ వెళుతూ ఇక చివరికి ఎప్పుడు వారు తిరిగి వస్తారు, ఎలా తిరిగి వస్తారు, మంచి స్థితిలో వస్తారా చెడు స్థితిలో వస్తారా అన్న అంచనా అనేది కట్టలేని యొక్క దౌర్భాగ్య స్థితి. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తాలాతో మనం నిత్యం దువా చేసుకోవాలి. ఓ అల్లాహ్, మమ్మల్ని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా మంచిగా తీసుకెళ్ళు, అలాగే ఎక్కడి నుండి నువ్వు మమ్మల్ని తిరిగి తీసుకువచ్చినా మంచిగానే తీసుకురా. కనుక ఎలాగైతే ఎంట్రీ ఎంత ముఖ్యమో మంచిగా ఉండాలో, అలాగే ఎగ్జిట్ కూడా అంతే ముఖ్యమో, అంతే మంచిగా ఉండేటట్లు మనం చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే అభిమాన మిత్రులారా, ఎక్కడైతే 4G వచ్చేసిందో, ఇక 5G అనేది ఎక్కడైతే ఇప్పుడు అందుబాటులోకో రానుందో, కొన్ని దేశాల్లో వచ్చేసిందో, ఏ విషయంలోనే రెప్పపాటిలో మనిషి అనేది మంచికి చేరుకుంటున్నాడు, చెడుకి చేరుకుంటున్నాడు. కనుక ఈ సాధనాల విషయం, పరికరాల విషయంలో, అలాగే ఇతర విషయాల్లో సైతం మనం కడు అప్రమత్తంగా మసులుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ఇక అభిమాన మిత్రులారా, మనకు ముక్తిని మోక్షాన్ని ప్రసాదించే మరో అద్భుత సాధనం, ఏడవ యొక్క అద్భుత సాధనం ఏమిటంటే, మనం అత్యధికంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలాతో మనం దువా చేస్తూ ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఐదు పూటల నమాజుల్లో, కేవలం ఫర్జ్ నమాజుల్లో తీసుకుంటే 17 సార్లు సూరతుల్ ఫాతిహాను చదవమని, ఆ సూరతుల్ ఫాతిహాలో ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్ ఆయతుని పఠించమని ఉపదేశించాడు. అంటే రుజుమార్గాన్ని తెలుసుకోవడం, రుజుమార్గం మీద నడవడం, రుజుమార్గం మీదే నిలకడగా నడవగలగడం అనేది ఎంత సాహసోపేతమైన విషయం అన్న విషయం అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి నిత్యం మనం ఎంత ప్రయత్నించినా మానవ ప్రయత్నంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా యొక్క కరుణ లేకుండా, ఆయన ప్రత్యేక దీవెన లేకుండా మనం ఏ యొక్క చెడు నుండి దూరంగా ఉండజాలము. కాబట్టి అభిమాన మిత్రులారా, మన ప్రయత్నం, మానవ ప్రయత్నం మనం చెయ్యడంతో పాటు అల్లాహ్ సుబ్హానహు వ తాలా సహాయాన్ని కూడా మనం నిత్యం కోరుకుంటూ ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమాన మిత్రులారా, అల్లాహ్ను స్మరించుకోవడం వల్ల, అల్లాహ్ను మనం గుర్తించడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక వ్యక్తి వెంట అతని ప్రాణాలు తీయడానికి కొందరు శత్రువులు పడ్డారు. ఆ శత్రువుల నుండి కాపాడుకునే నిమిత్తం ఆ వ్యక్తి పరిగెడుతున్నాడు. ఇంకా చివరికి ఒక బలమైన కోట అతనికి దొరికింది. ఆ కోటలో ప్రవేశించేశాడు, శత్రువులు వెనుదిరికారు, అతను రక్షణ. మరి ఆ కోట ఏమిటంటే, అదే జిక్రుల్లాహ్, అల్లాహ్ స్మరణ. కనుక మనం ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, ఖాళీగా ఉన్నప్పుడు కానీ, ఏ పని పాట లేకుండా బేకారుగా కూర్చున్న సందర్భాలలో ఏం చెయ్యాలని మీమాంసను మాని అల్లాహ్ స్మరణలో మనం లీనమవ్వాలి. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్, ఇలాంటి యొక్క జిక్రికి సంబంధించిన వాటితో మనల్ని మనం లీనపరుచుకున్నట్లయితే, నిమగ్నపరుచుకున్నట్లయితే ఈ చెడు యొక్క ఆలోచనలు మనకు దరికి రావు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తాలా స్మరణ అనేది నిత్యం ఉంటుంది కనుక మన హృదయాలు చేతనావస్థలో ఉంటాయి, జాగరూక అవస్థలో ఉంటాయి. తద్వారా మనం ఏమరుపాటుకి, నిర్లక్ష్యానికి కూడా గురికాకుండా ఉంటాము. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, లా మల్జా వలా మంజా మిన్క ఇల్లా ఇలైక్, మనల్ని కాపాడగలిగేవాడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలే. మనం వెళ్ళి రక్షణ పొందగలిగే బలమైన యొక్క ఆధారం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలా మాత్రమే. కాబట్టి మనకు బలమైన రక్షణ కావాలన్నా అల్లాహ్ వైపునకు మనం మళ్ళాలి, అలాగే మనం కాపాడబడాలన్నా అల్లాహ్ సుబ్హానహు వ తాలాతో మనం వేడుకోవాలి. ఇక ప్రతిదీ అందుబాటులో వచ్చేసిన మీదట, అవసరానికి మించిన ఆస్తులు కానీ, సౌకర్యాలు కానీ, సౌలభ్యాలు కానీ, ఈ పరికరాలు కానీ వచ్చేసిన మీదట ఒకంత అహంకారానికి గురైన అనేక మంది మనల్ని ఎవడరా ఆపేది అని కూడా మీసాలు మెలేస్తుంటారు, తొడలు కొడుతుంటారు. అభిమాన మిత్రులారా, ఈ సంపద ఎవరి ప్రసాదితం? అల్లాహ్ ప్రసాదితం. ఈ ఆరోగ్యం ఎవరి ప్రసాదితం? అల్లాహ్ ప్రసాదితం. ఈ యవ్వనం ఎవరి ప్రసాదితం? అల్లాహ్ ప్రసాదితం. మాట్లాడే ఈ శక్తి ఎవరిది? అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రసాదించినది. చూసే ఈ యొక్క చూపు ఎవరిది? అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రసాదించినది. వినే శక్తి ఎవరు ప్రసాదించినది? అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రసాదించినది. వమా బికుమ్ మిన్ నిఅమ ఫమినల్లాహ్, మీకు ప్రాప్తమైన ఏ అనుగ్రహమైనా సరే, ఏ వరమైనా సరే, ఎవరు అనుగ్రహించారండి? అల్లాహ్ సుబ్హానహు వ తాలా అనుగ్రహించాడు. మరి ఆయనకు లైన్ శకర్తుం లాజీదన్నకుం, మనం కృతజ్ఞత కలిగి జీవించినట్లయితే ఈ అనుగ్రహాలను అల్లాహ్ సుబ్హానహు వ తాలా మరింత అధికం చేస్తాడు, సమృద్ధిని ఒసుకుతాడు అల్లాహ్ సుబ్హానహు వ తాలా. మన సంపదలో కానీ, సంతానంలో కానీ, మన యొక్క జీవిత యొక్క కాలంలో కానీ, ఆయుష్లో కానీ, ఆరోగ్యంలో కానీ సమృద్ధిని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రసాదిస్తాడు. వలా ఇన్ కఫర్తుం, ఒకవేళ మనమే గనక ఈ సౌకర్యాలు ఉన్నాయని, ఈ సౌలభ్యాలు ఉన్నాయని, ఈ పరికరాలు ఉన్నాయని, మనకు మించిన వారే లేరని మనం బీరాలు పోతే మనల్ని ఎవడరా ఆపేది అన్నట్టుగా మనం వివరించినట్లయితే, వలా ఇన్ కఫర్తుం ఇన్ అజాబీ లషదీద్, నిశ్చయంగా నా శిక్ష
భయంకరంగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది అని అల్లాహ్ సుబ్హానాహు తాలా హెచ్చరిస్తున్నాడు కూడా. కాబట్టి అభిమాన మిత్రులారా, ముక్తి మోక్షాల్ని పొందాలనుకుంటాం అనుకుంటున్నాం మనం, ఈ నాలుగు యొక్క సాధనాలు ఏవైతే చెప్పావిడో వాటిని అనుసరించి అల్లాహ్ సుబ్హానాహు తాలా ప్రసన్నతను పొంది ఇహ పరాల ముక్తి మోక్షాన్ని పొందే ప్రయత్నం చెయ్యాలి. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాము. వ జజాకుముల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుమ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.